నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తారుడ గ్రామంలో ఇటీవలే మటి వినాయక విగ్రహం ఏర్పాటుతో పాటు ఒకే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానం చేయడంతో శాంతి కమిటీ సమావేశంలో తారుడ సర్పంచ్ శ్వేతరవికిరణ్ కౌర్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్ను ఎస్పీ శశిధర్రాజు, డీఎస్పీ రాజేష్ పల్ల ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ముధోల్లోని బ్రాహ్మణ్ గల్లీ, దాన్గర్, మాధవ్ నగర్ లో ప్రతిష్టాపించే గణేష్ మండలి వారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడే విధంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గణేష్ మండలి సభ్యులకు సైతం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అశోక్, ట్రైనింగ్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఈ మండలమైన కొన్ని విషయాలు విడుదల మన ఈ గణేష్ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు మన బాలగంగాధర ఒక గొప్ప ఉద్దేశంతో ఈ గణేష్ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే ఐక్యమత్యం ప్రజలు ఆనాడు ఆంగ్లేయులపై పోరాటం జరపడానికి కానీ మన యొక్క మన జాతిలో ఒక ఐక్యత భావాన్ని పెంపొందించడానికి ఆనాడు బాలగంగాధర్ ఒక మహోన్నత ఆశయంతో ఈ గణేష్ ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇలాంటి గణేష్ ఉత్సవానికి ఆనాడు మన దేశంలో మమేకమై ఉన్న ప్రతి ఒక్క కుల మత జాతి ప్రజలందరూ ఒక ఐక్యమత్యమైన భావంతో ఆనాడు ఇలాంటి మహోత్సవాన్ని వేడుకగా జరుపుకొని ఒక ఐక్యమత్యాన్ని రూపొందించుకొని ఆనాడు వారు ఆంగ్లేయులతో పోరాడి కావలసిన ఐక్యమత్యాన్ని ఆనాడు మన దేశ ప్రజలకు బాలగంగాధర్ తిలక్ గారు అందించారు. మా గ్రామానికి విషయానికి వస్తున్నారు. మేము మొన్ననే 24 మా గ్రామ పంచాయతీ గ్రామ సభగా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఒకే ఒక గణేష్ విగ్రహంతో పాటు అది కూడా మట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి సంఘమైన గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికి మా స్థానిక రైతులు తీసుకున్నారు. అదేవిధంగా వారసత్వ అందరూ కూడా మద్దతు కలపడం జరిగింది. గ్రామస్తులు గ్రామ ప్రజల సహకారంతో ఒకే విగ్రహంతో పాటు అది కూడా మట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ముఖ్యంగా గతంలో మా గ్రామంలో ఒక సమస్య జరిగింది. ఎలక్ట్రిసిటీ గారి గురించి తీసుకెళ్తున్నాం. ఒక కరెంటు పోల్ పడి మా ఎవరైతే గణేష్ విగ్రహంపై పోవడం జరిగింది. అటు ఈ జరగలేదని దయచేసి ఆ రోజు ప్రత్యేకంగా మా గ్రామంలో ఎలక్ట్రిసిటీ అనేది ఉండాల్సిందని కోరుతున్నాను. అయితే చాలా అన్ని కిందికున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎలక్ట్రిసిటీ వాళ్ళకి. అదేవిధంగా సార్ ఇంకో విషయం ఏంటంటే మా మండల కేంద్రానికి మా 3 కిలోమీటర్ల దూరంగా ఉంది. అయితే ప్రతి మాది 5D సంవత్సరం సార్ ఇక్కడ 7D సంవత్సరం. అయితే 5D సంవత్సరం విలువలో కొద్దిగా ప్రాంతం వస్తున్నారు కొన్ని తీసిన సమస్య. ఎందుకంటే రాగానే మేము 4 రోజులు 5వ రోజు మాస్టర్ తీసుకెళ్ళగానే పోలీసు వాళ్ళు చెప్పేసి పోలీసులు వాళ్ళు చూస్తున్నారు. అదే సెవెన్ వాళ్ళు హ్యాపీగా వారి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అది కరెంటు చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఈ కరెంటు లేకపోయినా కొంచెం చూసి చూడాలి.